దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నతనామములో మీ అందరికీ శుభవందనాలండి. తిరిగి మరలా ఈ వారం కూడా ప్రార్థన టీవీ ద్వారా మీతో మాట్లాడడానికి కేవలం దేవుడిచ్చిన కృపే. ఈ సమయంలో ఒక మాటను నేను మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అది పాత నిబంధన గ్రంథం రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి బయలుదేవుడైతే వారిని అనుసరించండి. ఒక ఛాలెంజ్ దేవుని ప్రజలైన వారికి ఏలియా చెప్పినట్లుగా మనం చూస్తాం. వారు రెండు మనసులు కలిగి ఉన్నారు, రెండు తలంపులు కలిగి ఉన్నారు, వారి ఇష్టానుసారమైన జీవితం వారు జీవిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఏలియా వారి దగ్గరకు వచ్చి అన్న మాట ఏమిటంటే, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బయలుదేవుడైతే ఆయన్ని అనుసరించండి అన్నాడు. ఆనాటి ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి బయలునకు బ్రక్కుబడులు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏలియా ఆ స్థలానికి వచ్చాడు. ఎవరి ఏలియా? ఎక్కడి నుండి వచ్చాడు? ఎవరికి అర్థం కాదు. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియునైన తిష్పీయుడైన ఏలియా. ఇతను గురించి రాయబడిన మాటలు ఏమిటంటే, గిలాదు కాపురస్తుడు అని రాయబడింది, తిష్పీయుడు అని రాయబడింది. ఏలియా అంటే యెహోవాయే నా దేవుడు అని అర్థం. తిష్పియా తెగకు చెందినటువంటి వాడు, చాలా ధైర్యవంతుడు, రోషం కలిగిన వాడు, ఎంతకైనా తెగింపు కలిగినటువంటి ఓ గొప్ప దైవజనుణ్ణి మనం ఇక్కడ చూస్తాం. నేడు దైవజనుడు అనే మాట ప్రతి వారికి ఆపాదిస్తున్నారు, అది మంచిది కాదు అని నా అభిప్రాయం. దైవజనులు కోవకు చెందిన వారు కొంతమంది ఉంటారు, వారిని దైవజనులని సంబోధించాలి కానీ చిన్న చితక వాళ్ళని, బైబిల్ ఏదో కొద్దిగా నాలెడ్జి ఉన్న వారందరినీ కూడా దైవజనులు అని సంబోధించటం నేటి సమాజంలో పరిపాటి అయిపోయింది. ఈయన ఎవరో, ఎక్కడి నుండి వచ్చాడో మనకు అర్థం కాదు, తిష్పియా తెగకు చెందినవాడు అని ఉంది. 17వ అధ్యాయం అంతా కూడా కెరీతు అనుభవాన్ని మనం చూస్తాం, సారెపతు అనుభవాన్ని మనం చూస్తాం. నా మాటలు మీ అందరికీ తెలిసినవే, బైబిల్ గ్రంథం మీ అందరికీ తెలిసి ఉంది. అయినా ఇది మహాగని. ఈ గనిని తవ్వడం మనం నేర్చుకుంటే ఇందులో ఉన్న అమూల్యమైన సత్యాలు మనకు అర్థమవుతాయి. 17వ అధ్యాయంలో చాలా పౌరుషంగా వచ్చాడు ఆయన, అహాబు దగ్గరకు వచ్చాడు, ఒక మాట అన్నాడు. 17వ అధ్యాయం 1వ వచనం,
అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడనైన ఏలియా అహాబునకు వచ్చి యవని సన్నిధిని నేను నిలవబడ్డాను. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదు. అహాబు, నేను ఎవరు అనుకున్నావు? ఎవని సన్నిధిలో నేను నిలవబడ్డానో ఆ దేవుని సాక్షిగా చెప్తున్నాను, ఈ సంవత్సరాలలో మంచైనా వర్షమైనా పడదు అన్నాడు. ఒక దైవజనుని మాట దేవుడు విన్నాడు. దాదాపు 3.5 సంవత్సరాలు ఆ దేశంలో వర్షము కురవలేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి 18వ అధ్యాయం వచ్చేటప్పటికి దేవుడు అన్నాడు, 3 సంవత్సరాల కాలం అయింది. దాదాపు 18వ అధ్యాయం 1వచనములో చూస్తే, అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. 3 సంవత్సరాల కాలం అయిన తర్వాత కెరీతు అనుభవం దగ్గర దాగి ఉన్నాడు. కెరీతులో నీళ్ళన్నీ ఎండిపోయినప్పుడు తిరిగి సారెపతికి వెళ్ళమన్నాడు. సారెపతిలో ఆ విధవరాలి ఇంట కరువుని తీర్చడానికి కారకుడయ్యాడు. ఇన్ని గొప్ప కార్యాలు దైవజన్ని ద్వారా దేవుడు చేయించాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, చాలాసార్లు దైవజన్లు దాగి ఉండవలసిన అవసరత వస్తుంది. దేవుడు అంటాడు, కొన్నాళ్ళు కూర్చోవయ్యా, కొన్ని రోజులు మాట్లాడొద్దు అంటే మనం పౌరుషం తెచ్చుకుంటాం. నేను ఎలాంటి వాడిని అనుకున్నావు? ఎంత గొప్ప వాడిని, నన్ను మాట్లాడొద్దంటావా ప్రభువా? ఏలియా ఆకాశం నుండి అగ్నిని దించినవాడు, అద్భుతమైన కార్యాలు భూమి మీద జరిగించినవాడు, దేవుని మాటకు లోబడి కెరీతులో దాగి ఉన్నాడు. కాకులు ఆహారం తెస్తే భుజించాడు, సంతృప్తిగా ఆయన జీవించాడు. ఈరోజు ఇలాంటి సంతృప్తికరమైన జీవితం మనకేది? జ్ఞాపకం చేసుకోండి, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆయన వర్షం కురవకూడదని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆపేశాడని గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి గమనించాలి, ఇక్కడ ఏమంటున్నాడంటే 18వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజ్బేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని ఆశేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, బయలు ప్రవక్తలు 450 మంది, అషేరతు దేవత ప్రవక్తలు 400 మంది, 800 మందిని నా యొద్దకు పంపమన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరో కర్మేలు పర్వతం మీద తేల్చుకోవాలి కనుక ఆయన వాళ్ళందరినీ సమకూర్చాడు. నేను ఒక్కడే ఉన్నాను యెహోవా పక్షాన, మీరు ఎంతమంది ఉన్నారు కదా, యెహోవా దేవుడో బయలుదేవుడో తేల్చుకుందామన్నారు. ఒక ఎద్దును తీసుకోమన్నారు, బలిపీఠం కట్టాలి, ఆ ఎద్దును తొలకలుగా నరకాలి, ఆ బలిపీఠం మీద పెట్టాలి, ప్రార్థన చేయాలి. ఏ దేవుడైతే ఆ బలిపీఠాన్ని దహిస్తాడో ఆయనే దేవుడని తెలుసుకోవాలి అన్నారు. వాళ్ళందరూ దగ్గరకు వచ్చారు, వాళ్ళ ఇష్టానుసారంగా ఎగిరారు, వాళ్ళ దేవతల పేర్లను పెట్టి ప్రార్థన చేశారు, ఒక్కరు కూడా మాట్లాడలేదు, ఓడిపోయారు వాళ్ళు.
ఆయన దగ్గరకు వచ్చాడు. వీళ్ళందరూ దూరం అయ్యారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చాడు, దగ్గరికి రమ్మన్నాడు. ఆయన ఇట్లా మాట్లాడాడు. ఏమన్నాడంటే 18:21 మీరెన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటారు? వాళ్ళని అడుగుతున్నాడు. మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటారు? బయలు దేవత అయితే దాన్నే పూజించండి, యెహోవా దేవుడైతే ఆయన్నే పూజించండి అని చెప్పాడు. వాళ్ళందరూ మౌనంగా అయిపోయారు. ఇప్పుడు ఏలియా ఒక పని చేయాలి. వాళ్ళందరూ చేసిన పనిని మరలా ఈయన కూడా ఆ పని మొదలుపెట్టి చేయాలి. కనుక ఇప్పుడు యెహోవా ఈయన ప్రార్థన వినాలంటే, ఆ దహన పలి పశువును వధించబడాలంటే, సమస్తాన్ని బుగ్గి చేయాలంటే ఏలియా ఒక పని చేయాలి. అదేమిటో చూడండి, 18:30. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి, జనులందరూ ఆయన దగ్గరకు వచ్చేసారు. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠంను బాగు చేసి, ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన పని చేస్తున్నాడు. పడిపోయిన బలిపీఠాన్ని ఆయన బాగు చేస్తా ఉన్నాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలీయులకు వాగ్దానము నొందిన యాకోబు సంతతి లెక్కచొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి. చూడండి ఏమన్నాడంటే, ఇప్పుడు ఈయన బలిపీఠం కట్టాలి, యెహోవా నామములో కట్టాలి ఆ బలిపీఠం. కాబట్టి పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాలి. ఈ దినాన మన బలిపీఠాలు పడిపోయినాయి. ఎక్కడ పడిపోయినాయో వాటిని మనం బాగు చేసుకోవడానికి మనం ఇష్టపడితే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఏలియా వారిని దగ్గరికి పిలిచాడు, బలిపీఠాన్ని బాగు చేశాడు. రాళ్ళు 12 రాళ్ళు అక్కడ పెట్టాడు. వాటిపైన కట్టెలు చక్కగా పేర్చాడు. ఎద్దును తునుకలుగా వధించి ఆ బలిపీఠం మీద పెట్టాడు. ఈరోజున మనం చేయవలసిన పని ఏమిటంటే, మన పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టుకోవాలి. వాక్యానికి, ప్రార్థనకు నీ హృదయంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. నీ ఉదయకాలాన సాయంకాల సమయాన దేవునితో నువ్వు మాట్లాడే అనుభవంలోకి నీ వస్తే నీ పరిస్థితులన్నీ చక్కబడతాయి. నీ హృదయమనే బలిపీఠం, నువ్వు తిరిగి ఆ ముక్కలైపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అసలు పడిపోయావన్న సంగతి నీకు తెలుసా? నీ బలిపీఠం ముక్కలైపోయిందన్న సంగతి తెలుసా? ఆలోచన చేయండి ఒకసారి. నీవు ఈ సంగతి కనుక గ్రహిస్తే నీ జీవితంలో నెమ్మది వస్తుంది. ఎందుకు నెమ్మది లేకుండా ఉన్నావు? ఎందుకు నీ కుటుంబ సమస్యలు ఉన్నాయి? ఎందుకు ఇబ్బందులు పడుతున్నావు? ఎప్పుడు ఎవరి మీద ఒకరి మీద ఏదో ఒక రకంగా మాట్లాడుకునే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? దేవుని సన్నిధిని కోల్పోయావు. నీ బలిపీఠం పడిపోయింది. బిడ్డలు ఎదురు తిరుగుతున్నారంటున్నావు. పరిస్థితులు ఏం బాగులేవు అంటున్నావు. కానీ వీటన్నిటికి కారణం నీవు కదా. ఒకసారి ఆలోచన చేయండి. ఓడిపోవడానికి కారణం ఏంటంటే, నీ బలిపీఠం పడిపోయింది, ముక్కలైపోయింది. తిరిగి దాన్ని కట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. దాన్ని కనుక నువ్వు దిద్దుకుంటే ఎంత బాగుంటుందో. కర్మేలు అంటే అర్థం ఏంటంటే తోట అని అర్థం. కర్మేలులో దిద్దుబాటు చేసుకునే స్థలం అది. తిరిగి మనం దిద్దుకోవడానికి సరైనటువంటి స్థలం ఈ తోటలో, ఈ ఫలవంతమైన స్థలంలో, ఈ కర్మేలు దగ్గర నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. రెండవది, కర్మేలు తప్పుడు బోధకులకు సమాధానమిచ్చిన స్థలం. కర్మేలు అనుభవం దగ్గర ఏలియా తప్పుడు బోధకులకు సమాధానమిచ్చాడు. కర్మేలు
ద్విమనుస్కులకు సమాధానము దొరికే స్థలం. చాలామంది రెండు తలంపుల మధ్య ఉన్నారు, వాళ్ళందరికీ అక్కడ సమాధానం దొరికింది. కర్మేలు దైవజనుడు ప్రార్థించినటువంటి స్థలం. కర్మేలులో దైవజనుడు చిన్న ప్రార్థన చేశాడు. కర్మేలులో 850 మంది ప్రవక్తలు ఓడిపోయినటువంటి స్థలం. కర్మేలు జయకరమైనటువంటి స్థలం, జయమిచ్చేటువంటి స్థలం అది. అది ఎట్లాగో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెను సమాచారము వినెను. ఈ కర్మేలులో ఏం జరిగింది అనంటే, సౌలు అమాలేకీలను హతము చేసిన స్థలం ఇది. ఇంకొక మాట చెప్పాలంటే, పరమగీత గ్రంథకర్త ఒక మాట అన్నారు. పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. కర్మేలు పర్వత రూపము. పర్వత రూపము, ప్రభువు శిరసట కర్మేలు పర్వత రూపం. కాబట్టి ఈ కర్మేలులో ఏం జరిగింది అంటే, మరలా రండి 18వ అధ్యాయానికి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనము నుండి 35వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుదాం. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసమును కట్టెల మీదను పోయుడని చెప్పచ్చు. చూడండి, ఆయన అంటున్నాడు, నాలుగు తొట్ల నిండా నీళ్లు తెచ్చి ఆ పశుమాంసం మీద, కట్టెల మీద, రాళ్ల మీద మీరు పోయండి. ఎక్కడైనా నీళ్లు పోస్తే మంట మండుద్దా అండి? నా దేవుడు ఒక అద్భుతాన్ని కర్మేలు మీద చేయబోతున్నాడు. ఎప్పుడైతే అలా చేశారో, క్రమంగా బలిపీఠాన్ని కట్టాడో, వాళ్ళందరి ముందు ఈ గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన పూనుకున్నాడు. ఆయన గొప్ప కార్యం చేశాడు అని ఎందుకంటున్నానంటే, ఆయన చేసింది చిన్న ప్రార్థనే. ఎలా ఉందో చూడండి, 36వ వచనం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36. అస్తమయ నైవేద్య సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా. ఆయన చేసింది చాలా చిన్న ప్రార్థన. ఒక మంచి భక్తుడు అన్నారు, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా అంటేనట, ఆయన కూర్చున్న సింహాసనం మీద ఉండలేడట, లేచి నిలబడి చెప్పండి అయ్యా అంటాడట. వాళ్ళను బట్టి ఆ రోజున అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా అని పాత నిబంధన గ్రంథంలో ఆయన ఒక చిన్న ప్రార్థన చేస్తే ఏమి జరిగిందంటే, ఆకాశము నుండి అగ్ని దిగి ఆ మాంసమును, ఆ కట్టెలను, రాళ్లను సహా దహించెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఏలియా గారు చిన్న ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడిన్నాడు. ఆయన దేవునికి, దేవుని మహిమ కొరకు జీవించాడు. ఆయన జీవితం దేవునికి ఇంపుగా ఉంది. ఈ రోజున ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు, మన ప్రార్థన వినడం లేదు అంటే కారణం ఏమిటో తెలుసా? మన జీవితాలు ప్రభువుకి ఇంపుగా లేవు. మన అంటున్నాను సుమ,
మీరు అని నేను అనడంలా, అనేక సార్లు యాకోబు గారు చెప్పినట్లు మనమందరము అనేక విషయాలలో తప్పిపోతున్నాం, ఎక్కడెక్కడో ఎక్కడో తప్పిపోతున్నాం. నీకు తెలుసా సంగతి ఎక్కడ తప్పిపోయావో, కనుక దాన్ని సరిచేసుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏలీయా ఉద్దేశం ఏమిటంటే, వారి కన్నుల ఎదుట ఏదో మిరుమిట్లు గొలిపే అద్భుతాలు ఆయన చేయాలని, ప్రజల చేత మెప్పు పొందాలనేది ఆయన ఉద్దేశం కాదండి. 18:38 అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా, అతడు ఇలాగూ ప్రార్థన చేసి, యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. ఎంత అద్భుతం జరిగింది ఇక్కడ! ఆ చిన్న ప్రార్థనకి యెహోవా అగ్ని ఆకాశము నుండి దిగడం, బలి పశువును కట్టెలను రాళ్లను నీళ్లను కూడా బుగ్గిగా చేసింది. నీవు ప్రార్థన చేస్తే పరలోకము నుండి ఆయన శక్తిని నీ జీవితంలో బయలుపరుస్తాడు. ప్రజలకు నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఈ రోజున చాలామందికి నెమ్మది లేక ఎక్కడెక్కడెక్కో ప్రయాణాలు చేస్తున్నారు. కర్మేలులో బలి పశువు మొక్కలు చేయబడింది. మన ప్రభు కలువరిలో నీ కొరకు నలుగొట్టబడ్డాడు. ఆయన తల నుండి ఆపాద మస్తకం గాయాలతో నింపబడింది. ఆయన శరీరం సాళ్ళు సాళ్ళుగా దున్నబడింది. ఆయన ముఖము రక్తము ఉమ్మితో నిండిపోయింది. నీ కొరకు నా కొరకు బలి పశువుగా కలువరిలో ఆయన వధించబడ్డాడు. ఎందుకో తెలుసా? మన బలహీనతల నిమిత్తం, మన పాపము నిమిత్తం, మన రెండు తలంపుల నిమిత్తం ఆయన మన కొరకు ఆ రీతిగా నలుగొట్టబడ్డాడు. బలిపీఠం కట్టాలంటే కట్టెలు కావాలి. ఇవి మానవ బలహీనతలను చూపిస్తున్నాయి. ఈ బలహీనతలు కాలిపోవాలి. ఎఫెసీ పత్రిక 4:4 శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ఒక్కటే నిరీక్షణ ఉండుటకు నీవు పిలువబడ్డావు. ఎందుకు ఈ మాట చెప్పాడు? బలహీన పడద్దు. దేవుడు ఒక్కడే, ఆయన నిన్ను పిలిచాడు, బలహీన పడద్దు. రాళ్ళు మానవ హృదయాన్ని చూపిస్తున్నాయి. కఠినుడైపోయాడు మనిషి. హెబ్రీ పత్రిక 3:13 నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పాను కదా. హృదయాన్ని కఠినపరచుకోకుండా ఉండాలి. బుగ్గి చెత్తకు గుర్తుగా ఉంది. నెహెమియా గ్రంథంలో 4:10 ఆ చెత్త అంతటిని వాళ్ళు తీసివేశారు. అది తీసివేస్తే కానీ, చెత్త పోతే కానీ నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూడలేవు. ఇక్కడ దేవుడు ఏలీయా ప్రార్థన అంగీకరించాడు. వీటన్నిటిని దహించాడు. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న చెత్త, నీ కఠినమైన హృదయం రాళ్ళు
ఈ బలహీనతలు ఇవన్నీ పోవాలంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, నీ బలహీనతలు ఒప్పుకోవాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటావు? లోకం కావాలి, దేవుడు కావాలా? లోకంలో లేకపోతే ఎలాగండి అని అంటావా? యోహాను రాస్తాడు, లోకము దాని ఆశ గతించిపోవును కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచునట. కనుక ఈ రెండు తలంపులను మాని ప్రభు దగ్గరికి రండి. దేవుడు మీ హృదయాల్లో ఉన్న మీ ఆశను తీర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి, రెండు తలంపుల్లో ఉన్న మానవుని జ్ఞాపకం చేసుకొని సరిచేయడానికి నాయన ఏలియా కర్మేలులో బలి పశువును వధించాడు, కానీ మా కొరకైతే మీరే కలువరిలో బలి పశువుగా వధించబడి మా బలహీనతల నిమిత్తం ప్రాణం పెట్టావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, తిరిగి రాబోతున్నావు. నాయన మీకు వందనాలు. కనికరించి ఈ మాటలు విన్న మీ పిల్లలను మీరే ధైర్యపరిచి వారి బ్రతుకుల్లో మీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. నేను మధురానగర్లో ఉండవల్లి రామవరపాడు జక్కంపూడి అనే ప్రాంతాల్లో సేవ చేస్తున్నాను. మధురానగర్లో ఉదయం ప్రభు దినాన 8 నుండి 10 గంటల వరకు ఆరాధన ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ వర్తమానం వింటున్నవారు రావాలనిపిస్తే మీరు మాతో కూడా వచ్చి ప్రభువును ఆరాధించవచ్చు. మీ అందరికీ వందనాలు.